నమాజులు ఏవైతే పొరపాటున కానీ ఇంకా వేరే ఏదైనా కారణాల వల్ల ఏవైతే తప్పిపోయాయో అవి ఇప్పుడు ఈ రంజాన్ లో ఖజా నమాజులు చేసుకోవచ్చా? ఎందుకంటే రంజాన్ లో ఎక్కువ పుణ్యం ఉంటుంది కదా. కావాలని గతంలో కొన్ని నమాజులు వదిలేసి ఉన్నారో వారు వాటి గురించి నిజమైన సత్యమైన తౌబా చేసి ఇక ఎన్నడూ కూడా నమాజు వదలకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరికొందరు అడుగుతారు, ఎప్పుడైనా ఏదైనా మనం మర్చిపోయి ఉండవచ్చు, అందుగురించి దానికి బదులుగా అలాగే కొన్ని కదా నమాజులు చేసుకుంటున్నాము అన్నట్లుగా చేసుకోవడం, దీనికి ఇలాంటి అనుమతి లేదు. ఇస్లాంలో ఇలా అనుమతి లేదు. మీరు సాధ్యమయ్యేది ఉంటే సలాతు దుహా యొక్క రకాతులు ఎక్కువ చేయండి, తహజ్జుద్ నమాజ్ రాత్రి వేళలో మేల్కొని ఎక్కువ నఫిల్లు చేస్తూ ఉండండి, ఫర్జ్ నమాజ్ల కంటే ముందు మరియు తర్వాత సున్నతే ముఅక్కదా పేరుతో 12 ఉన్నాయి, కానీ ఈ 12 కాకుండా నఫిల్లు అదనంగా ఉన్నాయి. ఉదాహరణకు జుహర్ కంటే ముందు 4, జుహర్ తర్వాత 4, అంతకంటే ఎక్కువ ఒకవేళ మీరు చదవాలనుకుంటే అభ్యంతరం లేదు. అసర్ తర్వాత చెయ్యరాదు, కానీ అసర్ కంటే ముందు కనీసం 4 చెయ్యండి. అలాగే మగ్రిబ్ మరియు ఇషా మధ్యలో మీరు ఎన్ని నఫిల్ అయినా కానీ చెయ్యవచ్చు, ఇందులో అభ్యంతరం లేదు. అలాగే ఇషా నుండి ఫజర్ మధ్యలో కూడా ఎన్ని నఫిల్ అయినా కానీ చెయ్యవచ్చు. సహీ హదీసులో వచ్చింది బుఖారీలో, దాసుడు ఫర్దులను అల్లా పాటించిన విధులను నెరవేరుస్తూ అల్లాకు అల్లా యొక్క ప్రేమకు పాత్రుడవుతాడు, మరియు ఆ తర్వాత అతడు అల్లాహు తఆలా అతనిపై విధి చెయ్యని విషయాలు అంటే నఫిల్ విషయాలు పాటించి మరింత ఎక్కువగా అతను అల్లాహకు దగ్గరగా అవుతాడు. అయితే ఈ మధ్యలో ఎప్పుడైనా దగ్గరలో ఏదైనా ఫర్జ్ నమాజ్ తప్పిపోయింది, గుర్తుకు రాలేదు, గుర్తు వచ్చిన వెంటనే ఆ ఫర్జ్ నమాజ్ చేసేయండి. కానీ కొంతకాలం క్రితం నమాజ్లు ఎన్నో వదిలేసాము, వాటిని ఇప్పుడు కదా చేయడం, మరి కొందరి వద్ద కదాయ ఉమ్రీ అన్న పేరుతో కూడా ఒకటి చాలా ప్రాబల్యం లేదా ప్రాచుర్యం పొంది ఉంది, దీనికి కూడా ఎలాంటి సహీ ఆధారం మనకు దొరకడం లేదు. వల్లాహు ఆలం.